హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు సో మీరు అందరు అడుగుతున్న గృహప్రవేశం బ్లాగ్ అనమాట అండ్ మీరు పిల్లల డ్రెస్సెస్ కూడా డీటెయిల్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు చూపియండి మాకు దగ్గరగా అని అడుగుతున్నారు కదా సో నేను అవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను హౌస్ వామింగ్ అయితే మేము అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకున్నాము కాకపోతే అంటే మాకు ముందు నుంచే కొంచెము ఇలా చేసుకోవాలి అని ప్లాన్ ఉంది బట్ డేట్ అనేది ప్రీ అంటే ముందే చేసుకుంటున్నాం కాబట్టి సో ఎక్కువ రిలేటివ్స్ని పిలవలేదు అండ్ చిన్న చిన్న క్లిపింగ్స్ అయితే అది ఎండ్లో అయితే నేను యాడ్ చేస్తాను చూడండి వీడియో ఎండ్ వరకు ఇక్కడ అయితే మేకప్ ఆర్టిస్ట్ గురించి చెప్పాలనుకుంటున్నా యాస్మిన్ మేకప్ ఆర్టిస్ట్ ఇన్స్టాగ్రామ్ త్రూ అయితే నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను అనమాట చాలా బాగా మేకప్ చేశారు లోకల్ గా అయితే హైదరాబాద్ లోకల్ అయితే చాలా ఫీజిబుల్ ఉన్నారు డెఫినెట్ గా చాలా బాగా చేస్తున్నారు మీరే రిజల్ట్ చూస్తారు లాస్ట్ లో ఎంత బాగా ఉంటుందో సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను వీళ్ళ లింక్స్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఫోన్ నెంబర్స్ ఇస్తాను దాంతో వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు ఇంటి దాకా వచ్చి సర్వీస్ చేస్తారనమాట చాలా బాగా సో డెఫినెట్ గా మీరు ఈ సర్వీస్ యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇంకో న్యూ విషయం ఏంటి అంటే ఆగస్ట్ తర్వాత నుంచి యుఎస్ లో కూడా మీకు వీళ్ళ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది సో డెఫినెట్ గా అవుట్ అయితే చేయండి సో మొత్తం ఐ షేడ్స్ అవన్నీ కూడా నేను స్పెసిఫిక్ ఏం చెప్పలేదు జస్ట్ నా శారీ వచ్చేసి కాంబినేషన్ అడిగారు సో దాని బేస్డ్ బ్లూ అండ్ పింక్ అని చెప్పాను అనమాట సో అసలు చాలా తక్కువ పీరియడ్లో పరిచయం అయినా కూడా వచ్చి నైట్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట నాకు ముహూర్తం త్రీ ఓ క్లాక్ వచ్చింది మిడ్ నైట్ త్రీ త్రీ ఫిఫ్టీన్కి అట్లా వెళ్ళిపోవాలి సో టూ ఓ క్లాక్ నైట్ టూ ఓ క్లాక్ వచ్చారు పిల్లలకి నాకు చాలా నీట్గా ఓపిక్గా చేశారనమాట అండ్ ఫంక్షన్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాను సో అందుకే నేను ఫంక్షన్ మీకు కంప్లీట్ క్లియర్ బ్లాగ్ అనేది షేర్ చేస్తాను ఇప్పుడైతే అంటే మేము తక్కువ టైంలోనే హౌస్ వామింగ్ పూజలు అని పెట్టేసుకుందాము అనేసి ఫస్ట్ ఫస్ట్ ఒక ముందు వీక్ మా మరీ వాళ్ళు చేసుకున్నారు తర్వాత మేము ఇప్పుడు చేసుకుంటున్నాం వీళ్ళు శారీ డ్రేపింగ్ మేకప్ హెయిర్ స్టైలిస్ట్ అన్నీ చేస్తారు కొప్పు సూట్ కాలేదు అని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ లెట్ ఇట్ బి పాజిటివ్ అండ్ నెగిటివ్ మీరు నాకు చెప్పడానికి ట్రై అది నాకు చాలా హ్యాపీ అనిపించింది పిల్లల్ని కూడా చాలా బాగా రెడీ చేశారనమాట యాక్చువల్ థింగ్ ఏంటంటే హోల్ డే పూజలు అంటే మనకు బాగా స్వెట్ అది వచ్చేసింది కదా సో కొప్పే ఇండియా అనేసి అన్నాను సో దాని బేస్డ్గా తన ఆవిడ గారికి నచ్చింది వేసారు నాకైతే కంఫర్టబుల్గా అనిపించింది ఎక్కడ జారిపోవడం కానీ ఎక్స్టెన్షన్స్ కూడా పెట్టలేదు నా ఓన్ హెయిర్ తోటే సెట్ చేసి వేసేశారు ఇక్కడ నేను చంపస్వరాలు ముక్కుపుడుక ఇవన్నీ మీషోలో తీసుకున్నవే ఇవి కూడా మంచి మైక్రోప్లేటెడ్ గోల్డ్ అవి ఉంటాయి అండ్ మంచి హై ప్రీమియం క్వాలిటీ కూడా కొన్ని దొరుకుతాయి మీషోలో అవి రిలేటెడ్ ముక్కు పుడక నేను డీటెయిల్స్ చంపాస్వరాలు కూడా ఇస్తాను సో మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే ఇంట్లోంచి నుంచి బయటకి వెళ్ళాలని టార్గెట్ పెట్టుకున్నాము బయటకి ఐ మీన్ మా కట్టే కన్స్ట్రక్షన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము మాకు అన్నీ సదురుకున్నాను అంటే వెళ్ళిన తర్వాత ఆర్తులు సత్యనవ్రతం పీట అన్నీ అయితే చదువుకున్నాము గేట్కి ఇవన్నీ డెకరేషన్ కూడా ముందు రోజు అంతా డెకరేషన్ అవి పెట్టుకున్నాము అలా కూడా వీడియోస్ చేయండి అక్క అని అడుగుతున్నారు మా పిల్లలు కూడా అక్క మమ్మీ అలా స్టార్ట్ చేద్దామన్నారు కానీ నాకీ కొంచెం కొంచెం భయం అనమాట బ్లాగ్స్ చేయాలంటే సో ఈ వ్లాగ్లో అయితే ఎక్కువ వరకు పిల్లల డ్రెస్సెస్ మీరు ఏదైతే క్లియర్గా చూపించండి అని అడిగారో మనకి ఇక్కడ లైట్స్లో కలర్స్ అవి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అనమాట ఫొటోస్ వాళ్ళు ఎవరైతే లైట్స్ తెచ్చారో ఆ బ్రైట్నెస్లో మనకు కలర్స్ అనేవి చాలా బ్రైట్గా కనిపిస్తాయి అండ్ రియల్ కలర్లో కూడా ఎలా ఉన్నాయని చూపిస్తా డే లైట్లో చాలా బాగుంటాయి అండ్ శారీ వచ్చేసి మణికంఠ హ్యాండ్లూమ్స్ అండి అండ్ నెక్ పీస్ వచ్చేసి మనకి స్మృతి జ్యువెల్స్ వీడియోలో కూడా చెప్పారు కదా టూ ఇయర్స్ బ్యాక్ పర్చేస్ చేశాను అనమాట మాది యాక్చువల్లీ త్రీ ఇయర్స్ అయిపోయింది కదా ఇప్పుడు థర్డ్ ఇయర్ ఇప్పుడు గృహప్రవేశం అవుతుంది ఈ శారీ కానీ మనకంటే హ్యాండ్లూమ్స్ అండ్ నెక్ పీస్ అది ఇప్పుడు మనకి గోల్డ్లో బాగా ట్రెండ్ అనమాట సో కంప్లీట్ గోల్డ్లో తీసుకోకపోయినా ఎక్కువ స్టోన్స్ గోల్డ్లో తీసుకొనివ్వారనమాట సో నాకు అందుకే ఇమిటేషన్లో సిల్వర్ బేస్ తీసుకుంటాను సో మీరు అడుగుతున్న లంగాలు పిల్లలు లంగాలు అడిగారు కదా సో చూడండి ఇవి దగ్గరగా మీకు ఫ్యాబ్రిక్ అనేది చూపిస్తాను సో ఇవన్నీ కూడా నేను నార్సింగ్లో తీసుకున్నాను నార్సింగ్లో ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అంటే సారీ ఫైవ్ మీటర్స్ వరకు తీసుకున్నాను ఇది వచ్చేసి పెద్దమ్మ ఇది హైట్ కూడా ఎక్కువ ఉంటుంది తను అందుకోసం ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను ఇదిగోండి ఇలా ఫ్యాబ్రిక్ అనేది దగ్గరగా చూస్తే మీకు ఇట్లా షైనీ ఫ్యాబ్రిక్ వచ్చి ఇవి స్పేస్ సిల్క్ అనేది అంటారు స్పేస్ టిష్యూ సిల్క్ అంటారంట అండ్ దానిపైన వచ్చేసి మనకి ఒకటి సిల్వర్ అండ్ ఒకటి ఇలా డల్ గోల్డ్ డల్ గోల్డ్ జెరీతో వచ్చింది జెరీ అంటే ఇది వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య బాగా మిక్స్డ్ బెనారస్ జెరీ టైప్లో బాగా ట్రెండింగ్ లో ఉందనమాట ఇది వచ్చేసి మరీ బెనారస్ హై ప్రైస్ జెరీ కాకుండా తక్కువ ప్రైస్లో వచ్చి లైట్ వెయిట్లో లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చూడండి ఫ్యాబ్రిక్లో తీసుకున్న నార్సింగ్ లో మనకి ఇట్లా టెంపుల్ టెంపుల్ డిజైన్ వచ్చింది చూడండి సో ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని లెహెంగా కుట్టించాను అనమాట లెహంగా వచ్చేసి ఇలా బెల్ట్ లాగా ఇలా పెట్టించాను అంటే బెల్ట్ ఇన్ ద సెన్స్ ఇదిగోండి నడుముకి జస్ట్ ఇట్లా ఇలా పెట్టుకొని మనం ఒక ఒక సైడ్ కొంచెం క్లాత్ తీసుకొని ఇలా కుట్టుకోవచ్చు అండ్ ఇవి హుక్స్ అనమాట సో దట్ అప్పుడు ఏంటంటే త్రీ డిఫరెంట్ ఎంత స్టేజెస్ వరకైనా యూస్ చేయొచ్చు ఇంకొంచెం హైట్ వెయిట్ పెరిగినా కూడా అన్నట్టు అండ్ లోపల వచ్చేసి ఇదిగోండి ఇలా ఈ జెరీ ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ లోపల క్యాన్ క్యాన్ పెట్టి దాని లోపల ఫాల్ టైప్ లో ఇట్లా మళ్ళీ క్లాత్ వేయించి ఇలా కుట్టించామన్నమాట సో దట్ లెహెంగా అనేది సెల్ఫ్ కూడా కొంచెం బ్రాడ్గా కనపడడానికి ఇవేమి గట్టిగా ఉండదు ఫ్యాబ్రిక్ మెత్తగానే ఉంటుంది సో ఫాలింగ్ టైప్ గానే ఉంటుంది లెహెంగా సో అందుకు అండ్ లోపల లైనింగ్ క్లాత్ కాటన్ తీసుకున్నాము ఇది మాత్రం ఇక్కడ మాత్రం ఇది వేయించా క్యాన్ వేయించాను చూడండి క్యాన్ క్యాన్ వేయించి ఇలా క్లాత్ కుట్టించాను సో ఇది అండ్ బ్యాక్ సైడ్ క్లాత్ కూడా చూడండి ఇలా ఉంటుంది సో పర్లేదు లైనింగ్లో వేసి కుట్టిస్తాం కాబట్టి ఎక్కువ కుచ్చుకోవడం అలాంటిది ఏం ఉండదు సో మీరు పిల్లల హెంగాస్ గురించి కంటిన్యూస్ గా చాలా కమెంట్స్లో లో అడిగారు సో మెయిన్గా ఏంటి అంటే పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా ఇట్లా ఈ అక్కల లెహెంగా గురించి డీటెయిల్స్ చెప్పండి పిల్లల లెహెంగాస్ గురించి డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతూ ఉన్నారు సో ఇదిగోండి ఇలా లోపల లైనింగ్ తర్వాత ఫుల్గా కుట్టించుకోవాలి ఈ ఫ్యాబ్రిక్ అనేది లిటిల్ జెరీ థ్రెడ్ ఇది ఇచ్చింది కదా సో అందుకు బ్లౌజ్ అయితే ఇలా కుట్టించా బోట్ నెక్ కుట్టించాను ఇక జస్ట్ ఇట్లా కొంచెం బుట్టలా పెట్టి హ్యాండ్స్ ఇట్లా సింపులే బట్ లుక్ వైజ్ అక్క చాలా బాగుంది వేసాక లుక్ నిజంగా బాగుంది ఇద్దరికి అనుకోకుండా ఫస్ట్ చిన్నమ్మకు తీసుకున్న పర్పుల్ లైట్ లావెండర్ సో తినకి పర్పుల్ టిష్యూ అనమాట ఇది పర్పుల్లో టిష్యూ వచ్చేసరికి ఇది కూడా ల్యావెండర్ షేడ్స్ లోనే కనిపిస్తుంది లైట్స్ బట్టి ఒక్కొక్క లాక్ కనిపిస్తుంది మేము ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫొటోస్ నేను మీకు షేర్ చేసేది దాని తర్వాత ఫొటోస్ ఇంకా మేము పూజలో బిజీ అయ్యాక ఫొటోస్ లేదు వీడియోస్ లేదు సో వేరే వాళ్ళని పిలిపించాను చెప్పిన ఫొటోస్ వీడియోస్కి సో అవి వచ్చిన తర్వాత డెఫినెట్గా షేర్ చేస్తాను సో ఇదిగోండి ఇలా అయితే వస్తుంది ఇది పెద్దమ్మ ఇది సెట్ వచ్చేసి అండ్ దుపట్ట వచ్చేసి ఇలా తీసుకున్నాను నార్సింగ్ లోనే తీసుకున్నాను ఈ దుపట్టా వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ వర్క్ పడుతుంది ఇదిగోండి ఇలా స్టోన్ స్టోన్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది ఇది కూడా స్పేస్ స్పేస్ టిష్యూ అనమాట టిష్యూ లాగా చూడండి పట్టు లాగా అనిపించింది అసలు వేసుకుంటే చాలా బాగుంది తినకి కలర్ అనేది మనకి మళ్ళీ ఈ పర్పుల్ వేయలేం పర్పుల్ దొరకదు సో ఈ జెరీష్ బేస్డ్ గా నేను ఈ కలర్ తీసుకున్నా మనకి నార్సింగ్ లో అయితే ఇలా క్రీమ్ కలర్ లో ఇప్పుడు బాగా ట్రెండ్ క్రీమ్ కలర్ వైట్ కలర్ శారీస్ వైట్ అంటే వైట్ కదా ఇలా క్రీమ్ పట్టు లాంటి మంచి క్రీమిష్ శారీస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి నాకు కూడా విపరీతంగా కొన్ని నచ్చాయి సో నేను వాటిలో తెచ్చుకున్నవి కూడా కొన్ని అయితే షేర్ చేస్తాను మీకు ఇదిగోండి ఇది వచ్చేసి దుపట్ట అనమాట ఇవి వచ్చేసి ఎలా అంటే మనకి నార్సింగ్లో వర్క్ దుపట్టాసునే చెక్స్ ఉన్నాయి నేను మీకు చూపిస్తాను ఈ ఈ లెహెంగాకి మేము ఈ దుపట్టాతో పేరప్ చేసాం సో ఇది అంతా కూడా టిష్యూ లాగా ఇప్పుడు ట్రెండ్ ఏదైతే వస్తుందో టిష్యూ అలా మీకు దగ్గరగా తెలుస్తుందో సెల్ఫ్ టిష్యూ ఆ బేస్డ్ లెహెంగా మోడల్ అనమాట సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు సో ఇది వచ్చేసి పెద్దమ్మాయిది అండ్ ఇది వచ్చేసి చిన్నమ్మాయిది అనమాట సో ఇదిగోండి చిన్నమ్మాయిది కూడా ఏంటి చూడండి మీకు టిష్యూ కనిపిస్తుందా నేను ఫొటోస్ ఇస్తాను మీకు వాళ్ళవి ఫొటోస్ బట్టి కూడా చూడొచ్చు తినక కూడా ఎక్కువ ఇట్లా ఇవి పెట్టించాను అనమాట సో సన్నగా అయిపోయింది కదా బాగా కొంచెం సిక్ అయ్యి ఇంకా లెహంగా మనకు సన్నగైనా లావైనా సెట్ అయ్యేలాగా పెట్టించాను సో దీనికి దుప్పట్టా ఇది తీసుకున్నాము ఇది కాస్ట్లీ పడింది దుప్పట్టా ఇది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ దుప్పట్టా కానీ తనకి దుపట్టా వేయలేదు ఎందుకంటే తన ఉన్న హైట్కి జారిపోతుంది తనకి స్కట్టే బరువు మొయలేకపోయింది సో ఇంకొంచెం హైట్ పెద్దగా అయిన తర్వాత అయితే దుప్పట్టా వేయచ్చు అసలు లెహంగా మోయడమే కష్టం అనమాట అంతసేపు ఉంచుకుంది సో వీళ్ళకి ఇంకొక సెట్ డ్రెస్ కూడా వేశాను ఆ డ్రెస్సెస్ ఫొటోస్ చూపిస్తాను నెక్స్ట్ ఇంకొక వీడియో ఏదన్నా నాకు ఏమన్నా వీడియోస్ అవి దొరికితే అవి షేర్ చేస్తూ ఆ లెహెంగాస్ కూడా షేర్ చేస్తాను బికాస్ ఆ లెహెంగాస్ డీటెయిల్స్ ముందు ఇచ్చేసాను నేను బయట కుట్టించినవి ఇవి నేను సెల్ఫ్ గా డిజైన్ చేయించాను అనమాట సో మేము అనుకోకుండా పూజ ఫస్ట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ పూజకి వెళ్ళినప్పుడు ఇలా ఈ లైట్ లావెంటర్ ఇది కూడా టిష్యూ మీకు దగ్గరగా కనిపిస్తుందా ఈ జెరి కనిపిస్తుందా ఇది ఇదిగోండి సెల్ఫ్ టిష్యూ ఇలా అయితే వస్తుందనమాట ఇలా కుట్టించాను ఇది లెహెంగా ఇది లెహంగా బ్లౌజ్ వచ్చేసి తనకి ఈ ప్యాటర్న్ లో కుట్టించాను అనమాట ఇది కూడా క్రాప్ టాప్ లాగా అంటే కంప్లీట్ బోట్ నెక్ కాదు జస్ట్ ఇట్లా చిన్న నెక్ వస్తుంది ఇది మా మమ్మీయే కుట్టారనమాట వీళ్ళిద్దరికి అండ్ ఎక్కువ వరకు ఏంటంటే స్టిచ్చింగ్ వీడియోస్ చేయమంటున్నారు అంటే మా మమ్మీకి అంటే ఎప్పుడన్నా ఉన్నప్పుడు అలా కొంచెం కొంచెం కుడుతుంది హెవీగా కుట్టలేదు సో కంటిన్యూస్ గా అందుకే వీడియో అనేది కష్టం సో ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ ఓకే ఇది లెహెంగా ఇది బ్లౌజ్ అండ్ ఇది బోని తిన సెట్ ఆఫ్ డ్రెస్ ఈ కలర్ లో ఇది వచ్చేసి లైట్ లావెండర్ లైట్ ల్యావెండ్ మీకు ఎవరికైనా ఇట్లాంటి దుపట్టాస్ కావాలంటే డెఫినెట్గా ట్రై చేయండి ఇది వేరే పేజెస్ లో ఆన్లైన్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉంది మనకి నార్సింగ్ లో వచ్చేసి నాకు సెవెంటీన్ హండ్రెడ్ పడిందండి తీసేసినట్టున్న ప్రైస్ ట్యాగ్ ఇదిగోండి ఇలా వర్క్ వస్తుంది బాగుంది ఈ కూడా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ చూడండి క్వాలిటీ ఇవన్నీ డోలా సిల్క్ లో మష్ మషూర్ క్రేప్ సిల్క్ సంథింగ్ సారీ అది కాదు కానీ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే మనకి మంచి క్వాలిటీలో వస్తుంది అండ్ ఇవి లెహెంగాస్ అనేవి టిష్యూ కదా నించుంటే ఏమో గుబురుగా అని అనుకోవచ్చు బట్ అలా కాదు సో ఫాలింగ్ గానే ఉన్నాయి అందుకే చూడండి ఇలా అనమాట లోపల కూడా ఇట్లా క్యాన్ క్యాన్ వేసి లైనింగ్ క్లాత్ క్యాన్ క్యాన్ వస్తుంది లోపల వచ్చి వస్తుంది ఇది వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ ఇదిగోండి అండ్ అది కాక ఇంకా వీళ్ళకి లోపల ఇంకో క్యాన్ క్యాన్స్ కట్ కూడా కుట్టించాను క్యాన్కాన్స్ కట్ వేస్తేనే మనకు అంత గుబురుగా వచ్చింది ఎక్కువ గుబురుగా అంటూ ఏం రావు ఇవి కూడా సాఫ్ట్ అయ్యే చూడటానికి ఇట్లా టిష్యూ అని ఫీలింగ్ వస్తుంది కానీ సాఫ్ట్ ఫాలింగ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి తినకి ఇట్లా గ్రే కలర్ లో ఇలా క్యాన్కాన్ కాటన్ దే వేసేసి కింద వరకే ఇట్లా క్యాన్కాన్ వచ్చేలాగా జస్ట్ కొంచెం లైట్ వెయిట్లో లో ఇలా క్యాన్కాన్స్ కట్టు కుట్టించనమాట ఇది వేసి అది వేసాము ఇదిగోండి దిస్ ఇస్ ద లుక్ అనమాట కంప్లీట్ లేంగా ఇంకా ఫంక్షన్ అయిపోయింది కదా నలిగిపోయే అంతా సో ఈ నార్సింగ్లో మనకి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా కుట్టించాను ఇది దుప్పట్టా చూడండి నార్సింగ్లో తీసుకుందే మనకి మంచి మంచి జార్జర్ దుప్పట్టాలో మనకి ఇట్లా పట్టు దుప్పట్ట లాగా మొత్తం జరిగి లైన్స్ వస్తుంది ఇలా కట్ వర్క్ బార్డర్ వస్తుంది ఇదిగో దుప్పట్టా ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ పడింది చూడండి నార్సింగ్లో ఎయిట్ నైంటీ పడింది ఇలాంటివి కొన్ని కలర్స్ అయితే అనమాట మీరు చూడొచ్చు నేను ముందు మొన్న ఫంక్షన్ మా మధ్య వాళ్ళ ఫంక్షన్ దాంట్లో పాప పర్పుల్ వేసుకుని చూసారు కదా పర్పుల్ వేసుకుంది ఇట్లాంటి ఈ కలర్స్ ఇంకా పిల్లలకి చాలాసార్లు యూజ్ వస్తాయి కదా గర్ల్స్ కదా అనేసి అయితే కొన్ని కలర్స్ అయితే తీసుకున్నా గ్రీన్ పర్పుల్ అండ్ ఆరెంజ్ కూడా తీసుకున్నాను అనమాట సో ఇది తినక అసలు మా పాప గ్రీన్ దుప్పట్టా అనే లేదు అందుకే గ్రీన్ తీసుకున్నాను ఇలా వస్తుంది అనమాట బూటీ లైట్ వెయిట్లో ఉంటుంది వాషబుల్ ఉంటుంది ఇవి వచ్చేసి మంచి జార్జెట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ బట్ హై క్వాలిటీ అనమాట దుప్పట్టానే మనకి బయట టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది సో ప్రైజ్ ఎక్కువ అండ్ ఇది కూడా మనకి పట్టు మ్యాంగో సిల్క్ ఇప్పుడు అలా వస్తున్నాయి కదా డోలా సిల్క్ లో హై క్వాలిటీ ఇది కూడా మనకి మంచి స్పేస్ టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా ఇది కూడా వచ్చేసి నైన్ హండ్రెడ్ చేంజ్ ఇది నైన్ హండ్రెడ్ చేంజ్ దుపట్ట చూడండి వర్క్ ఇలా వస్తుంది స్టోన్ వర్క్ అంతా కూడా డల్ గోల్డ్ జెరీ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ కాబట్టి అలా తీసుకున్నాను ఇదిగోండి ఇవి దుపట్టాస్ అండ్ ఇంకొకటి నేను తీసుకున్న శారీ చూపిస్తా అన్నాను కదా మీకు అదే దివ్య బ్లాక్స్ ఆ అమ్మాయి వాళ్ళ లాస్ట్ మొన్న దీపావళికి చేసి చూసారా ఆ శారీ అనమాట ఇది కూడా నార్సింగ్లోనే ఉంది సో కాకపోతే తను సేమ్ టిష్యూ బ్లౌజ్ వేసింది నేను ఇంకా బ్లౌజ్ గురించి ఆలోచించలేదు ఇలా తీసుకున్నాను మనకి ఏంటి అంటే ఇది వితౌట్ ఇట్లా పైన సైడ్ బార్డర్ రాదు సో ఫ్యూచర్లో నేను పిల్లలకి దీన్ని ఏమన్నా లెహంగాగా మార్చినా మార్ మార్చచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట ఇది ఒక్కటే సైడ్ బార్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి రెడ్ రెడ్ మిక్స్డ్ టిష్యూ అండి రెడ్ మిక్స్డ్ టిష్యూ అనమాట సో ఇలా అయితే వస్తుంది దీనికి బార్డర్ కూడా ఇట్లా డల్ గోల్డ్ జెరీ బార్డర్ అనమాట ఇదిగోండి జెరీ బార్డర్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను సో అమ్మాయి కట్టుకుంది కదా ఆ టైప్ ఆఫ్ శారీ ఇది ప్రైస్ కూడా చెప్పాను కదండి టూ థౌజండ్ నైంటీ అనమాట టూ థౌజండ్ నైంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ అండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడింది సో ముగ్గురు సిస్టర్స్కి సేమ్ ఉండాలనేసి తీసుకున్నాను ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఓకే ఏమంతా గుచ్చుకుపోవడా ఏం జరగదు బట్ ఓకే ఇది వచ్చేసి రెడ్ రెడ్ మిక్స్డ్ టిష్యూ ఓకే రెడ్ టిష్యూ ఆ శారీ అనమాట ఆరెంజిష్ కనిపిస్తుంది ఫొటోస్లో బట్ ఇట్స్ రెడ్ మిక్స్డ్ టిష్యూ అండ్ దీనికి బ్లౌజ్కి ఇంకా నేను ఏం వేసి పేరప్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను మీరు పిల్లలు లెహెంగాస్ అడిగారు కదా అనేసి అయితే దిస్ ఈస్ ద వీడియో సో ఇది మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను నేను వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టేస్తాను వీళ్ళకి ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి కానీ ద సేమ్ థింగ్ మీకు ఆన్లైన్లో దొరుకుతుందా అనేది నాకైతే డౌట్ మీరు నిజంగా స్టోర్ రూమ్కి వెళ్ళి విజిట్ అవ్వండి హైదరాబాద్లో అమీర్పేట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి సో ఆన్లైన్లో కూడా మీరు ట్రై చేయగలుగుతానంటే డెఫినెట్గా వాళ్ళకి స్క్రీన్ షాట్స్ పెట్టి కూడా ట్రై చేయొచ్చు ఇలాంటి మెటీరియల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి परम ब्रह्म परदेव धर्ममिद् भूतमित्यमवा उदामदन प्रसेरनः तदन्नेना विरोगा సో ఇక్కడ గుమ్మం పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోకి అయితే పాలు పొంగిచ్చాం అనమాట ఎక్కువ లైటింగ్ లేదు అక్కడ సో అందుకే కావాలంటే ఇంకో ప్యాకెట్ పోద్దాం మరికెట్ తర్వాత

సో అక్కడక్కడ న్యాచురల్ వాయిసెస్ అక్కడ మా సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది కూడా రియల్గా పెడితే బాగుంటుంది అనేసి అయితే పెట్టాను సో ఒక్కొక్కటి గుమ్మాల్ పూజ అయిపోయింది ఇప్పుడు పాలు పొంగించడము సో అందరు కూడా పాలు అందరూ పోసారు అందరూ కూడా బియ్యం వేశారనమాట దాని తర్వాత వాస్తు పూజ అవుతుంది సో అన్ని పూజలు అనేది పర్ఫెక్ట్గా ప్రాపర్గా అనమాట సో ఫంక్షన్ అనేది తర్వాత చేసే ప్లాన్ ఉంది సో పూజ మధ్యలో మనకి బియ్యం పోస్తారనమాట అప్పుడు పిల్లలకి నేను ఈ డ్రెస్సెస్ చేంజ్ చేశాను ఇవి నేను మీకు యాక్చువల్లీ ప్రీవియస్గా అనమాట సో సో కళ్యాణం ముందు బియ్యం పోసుకొని కళ్యాణం మీద కూర్చోవాలన్నారు కాబట్టి సో బియ్యం అనేది అనమాట అంటే పేరెంట్స్ వాళ్ళు తీసుకొస్తారు ఇక్కడ అండ్ ఇక్కడ వేరే శారీ అనేది చేంజ్ చేసుకున్నాను ఈ శారీ వచ్చేసి ఎంకే కలెక్షన్స్లోది సో ఆ శారీది రిలేటెడ్ ఎక్కువ వీడియోస్ లేవు నేనైతే అంటే నెక్స్ట్ అప్కమింగ్లో ఇంకా ఫోటోగ్రాఫర్ దగ్గర ఏమైనా వీడియోస్ అవి మంచి కంప్లీట్ క్లియర్ వీడియోస్ ఉంటాయి అవి అయితే నేను డెఫినెట్గా ఛానల్లో షేర్ చేస్తాను కాకపోతే ఫంక్షన్ తర్వాత మనకు కంప్లీట్గా వీడియోస్ అనేవి వస్తాయన్నమాట సో ఇప్పుడైతే నేను ఫోన్లో తీ వీ వీలైనంత ఎవరు తీయగలిగింది తీసుకున్నవి నేను మీతో షేర్ చేస్తున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంది అక్క బ్లాగ్ లాగా పెట్టాను అని అడుగుతారని సో అడిగారు కాబట్టి సో ఇక్కడ మా పూజ కూడా ఏంటంటే కొంతమంది రిలేటివ్స్ దగ్గర వాళ్ళనే పిలిచాము సో అసలు మొత్తం ఇల్లు మీరు చూడొచ్చు అసలు ఇంకా లైట్స్ కానీ ఏవి అవ్వలేదు కట్టలు కూడా అలాగే కట్టింది పెయింటింగ్ వర్క్ అవ్వలేదు సో అంత వర్క్ అయ్యేసరికి అండ్ వాష్రూమ్స్ కూడా ఏవి అవ్వలేదు సో అందుకే రిలేటివ్స్ అనేది నేను ఎక్కువగా పిలవలేదు జస్ట్ దగ్గర వాళ్ళని పిలుచుకొని అయితే పూజ కార్యక్రమాలు ఫినిష్ చేశాము సో ఫోటోగ్రాఫర్ పేజ్ వచ్చేసి మెల్విన్ ఫోటోగ్రాఫర్ పేజ్ అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ అలా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళు మంచి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అయితే చేస్తారు సో మాకు ఇదే ప్రీ షూట్ అనుకోవాలి మా ఫంక్షన్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్